అధికార పార్టీ ఆగడాలు అనంతపురంలో పెచ్చుకొనిపోయాయి, మితిమీరిపోయాయి. ఎన్నికల్లో మొత్తం 50 డివిజన్లు ఉంటే అన్ని ఏకగ్రీవం చేసుకోవాలా? మేము చెప్పిందే వేదం, చేసింది చట్టం, మాదే శాసనం, మా మాటే శాసనం అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజలను ఒప్పించి మెప్పించి ఓట్లు వేయించుకోవాలి. కానీ అధికారం ఉంది కదా అని చెప్పి అధికారుల్ని భయపెట్టి, అధికారుల ద్వారా ప్రజల్ని భయపెట్టి, రాజకీయ పార్టీని భయపెట్టి రాజకీయంగా పంపం కడుతుందాం, ప్రయోజనం పొందామంటే చరిత్ర క్షమించదు. నగరంలో తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు లేకుండా చేయాలని చెప్పి ఒక ఏడాది నుంచి ఎన్నికలు వాయిదా పడడం వలన లోపాయకారంగా అదేవిధంగా బహిరంగంగా భయపెట్టి ప్రలోభాలు పెట్టి వాళ్ళ తనదైన శైలిలో కొత్త రాజకీయ ఎత్తుగడకి వీళ్ళు నాంది పలికారు. ఏదేమైనప్పటికీ కూడా వామపక్షంలో మేమంతా కూడా కలిసి ఇక్కడ వివిధ రాజకీయ పార్టీలు ఎంఐఎం అదే ఇండియన్ ముస్లిం గ్రూప్ కలుపుకొని అన్ని డివిజన్లో పోటీ చేయడానికి వ్యూహాత్మకంగా మేము వివరించాం. అయినప్పటికీ ఎన్నికల్లో అక్రమంగా సంపాదించిన డబ్బును తీసుకొని పెట్టుబడిదారులను వ్యాపారస్తులను తీసుకొని డివిజన్స్లో 1 కోటి రూపాయలు పెడతాం, 2 కోట్లు పెడతాం, 50 లక్షలు పెడతామని చెప్పి కేవలం వ్యాపారస్తులకంత కూడా టికెట్లు ఇచ్చారు. లేదంటే మోడల్ చేసిన రౌడీ షీటర్లకి టికెట్లు ఇచ్చారు. దేనికి సంకేతం? ఈ నగరంలో ప్రజాసేవ చేయాలా, శాంతియుత వాతావరణంలో అనంతపురంలో ఉండాలా, ప్రజలకు మేలు చేసేటువంటి వ్యక్తుల్ని తీర్చి వ్యక్తులుగా పౌరులుగా తీర్చిదిద్దామనేటువంటి భావన లేకుండా వైఎస్ఆర్సీపీకి అంతా కూడా ఇలాంటి అభ్యర్థులు పెట్టారు. ముఖ్యంగా శాసనసభ్యుడు అనంత వెంకటరామరెడ్డి గారు అతను అసలు రంగు బయటపడింది, అపరిచితుడు బయటకు వచ్చి 50 లక్షలు 30 లక్షలు ఇవ్వడం లేదంటే కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని రకరకాల ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా ప్రతి కోణంలోనూ అదేకాక ప్రతి అడుగులోనూ వాళ్ళు అధికారాన్ని డబ్బుని వినియోగించి తెలుగుదేశం ప్రతి రాజకీయ పక్షాలు అంటే వైకాపేతర పక్షాలంటే కూడా నిర్వీర్యం చేసి కేవలం ఏకపార్టీ పాలన రాష్ట్రం కావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చరిత్రలో హిట్లర్ ముస్సోలిని ఎంతోమంది నియంత్రణ కూడా చరిత్రహీనులు అయిపోయారు, అదేవిధంగా కాలగర్భంలో కలిసిపోయారు. ఇది సరైన విధానం కాదు. నగరం కూడా మనం చేస్తున్నా, ప్రజలంతా కూడా ఆలోచించండి. మేమేదో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటే మాకు ఎమ్మెల్యేలో లేదా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిలో లేదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దిగిపోయేది ఉండదు. 3 సంవత్సరాల అధికారం ఉంది. అలాంటి పరిస్థితుల్లో మీరు మంచి వ్యక్తుల్ని ఎన్నుకొని స్థానికంగా ఉండేటువంటి వ్యక్తులు, ప్రజలు పనిచేసే వ్యక్తులను కూడా మీరు ఎంపిక చేసుకుంటే స్వయం పరిపాలనకు ఒక అర్థం పరమార్థపడుతుంది. ఆ విధంగా కాకుండా మీరు యథేచ్ఛగా దోపిడీ చేసే వ్యక్తులకి వ్యాపారస్తులకు ఇస్తే మరి భవిష్యత్తులో గాఢాంధకారం అవుతుంది అనంతపురం నగరం. మేము ఎల్ఈడి లైట్లు కానీ ఇతరత్ర అనేక రకాలుగా అనునిత్యం ప్రజల కోసం గతంలో పనిచేసాం. ఈరోజు చూస్తే లైట్లు వేసిన అతడు లేడు. తర్వాత రోడ్ల నిర్మాణాలకి ప్రతీక ప్రత్యక్ష దర్పణం తెలుగుదేశం పార్టీ, మా పార్టీ తప్ప ఎవరు కూడా గతంలో అనంతపురం నగరానికి అభివృద్ధి చేయాల. అనేక రంగాలకు అధికార ప్యాంప్లెట్ ఇచ్చాం. ఇది వాస్తవాలు అయితే ఒకటి ఏమని అడుగుతున్నాం. అవినీతి గురించి మాట్లాడుతున్నారు, అవినీతి లేని చోటు ఎక్కడా లేదు. కానీ అవినీతిని పూర్తిగా నిర్మించాలంటే మహాత్మా గాంధీ వచ్చినా కూడా మార్పు తేలం. అందుకనే వీలైనంత వరకు 50 డివిజన్లో 43 మంది కొత్త వ్యక్తులను పెట్టాం. కొత్త వ్యక్తులకు అవకాశం ఇస్తే అవినీతికి తగలేకుండా పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈ తెలుగు వైకాపాలో ఉండే వ్యక్తులంతా కూడా వ్యాపారస్తులు. 1 కోటి రూపాయలు పెట్టుబడి పెడితే రేపు కార్పొరేట్ అయినాక 2 కోట్లు లేదంటే సెటిల్మెంట్ల పేరుతో ప్రైవేట్ సైన్యాలు ఏర్పాటు చేసి ఆస్తులన్నీ కూడా కాపీ చేసి దౌర్జన్యంగా ఉండేటువంటి పరిస్థితి వస్తుంది. అసలే నేరమయమైన జీతం కలిగిన వాళ్ళు అందులో అధికారం చేతికిస్తే దాన్ని ఆయుధంగా మలుచుకొని అన్యాయం జరిగితే ప్రజలపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కూడా రేపు అధికారులు కూడా భయపడి తీసుకోలేని పరిస్థితి అనంతపురం నగరంలో వస్తుంది. కాబట్టి 5 ఏళ్ళు రౌడీజం గుండా లేకుండా కష్టపడ్డాం. 5 సంవత్సరాలు శాంతి భద్రతలను రక్షించాం. తెలుగుదేశం పార్టీలో దౌర్జన్యం చేసిన వాళ్ళు కూడా వాళ్ళని ఎదిరించాం, ఈ ప్రశాంతంగా నగరాన్ని పెట్టాం. అదేవిధంగా వైకాపా యొక్క అగడాలు భవిష్యత్తులో ఎక్స్పెరిగిపోతే మాత్రం ఎవ్వరు కూడా ప్రజల యొక్క స్వేచ్ఛ ఉండదు, మనగడ ఉండదు. దయచేసి ప్రజలు గమనించమని చెప్పి మేము వీధి మీద తిరుగుతున్నాం. మంచి స్పందన ఉంది. ఈ యొక్క అరాచక పాలనకి చరమగీతం పాడాలని ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇది ఒక శాంపుల్గా తీసుకున్నాం. మేము ఎక్కడా డబ్బును పంచడం కానీ లేదా డబ్బులతో రాజకీయం చేయాలని చెప్పి ఈ ఎన్నికని మేము తీసుకోలేదు. నేను అందరూ చెప్తున్నా ఢిల్లీలో కేజ్రీవాల్ అదేవిధంగా అనేక రకాలుగా ఏ విధంగా ప్రజలకి పనిచేస్తున్నారో ఆ విధంగా అనంతపురం నగరంలో కూడా మీరు స్వేచ్ఛగా అదేవిధంగా నిజాయితీగా ఓటు వేయండి, మంచి వ్యక్తులు గెలిపించుకోండి. అలాంటి వ్యక్తులు గెలిపించుకుంటే తప్పకుండా భవిష్యత్తులో అనంతపురం అభివృద్ధికి దోహదపడిన వాళ్ళు అవుతారు, కనీసం అవినీతిని అరికట్టిన వాళ్ళు అవుతారని చెప్తున్నాం. ఇది ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు, ప్రగాఢమైన నమ్మకం ఉంది. మాకు ఇంకా అధికారం ఉంటే 50 డివిజన్లు కూడా కొత్త వాళ్ళు కూడా పెట్టిన వాళ్ళం. సరే ఏదేమైనప్పటికీ ఒక 80% 85% కొత్త వ్యక్తులకు ఇచ్చాం. కాబట్టి ప్రజలు ఆదరించండి, గౌరవించండి, అభిమానించండి, అదేవిధంగా ఓటేయండి అని చెప్పి. పోలింగ్కి 1 రోజు మాత్రమే టైం ఉంది. జిల్లా అధికారులను మీరు ఏమైనా కోరే అవకాశం ఉందా? నేను ఎస్పీ గారిని కలిసాము, అదేవిధంగా కలెక్టర్ గారిని కలిసాము.
ఉన్నతాధికారులేమో కొంత కఠినంగానే నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. కింది లెవెల్లో కొంతమంది కొంత అటు ఇటు రాగదోషాలకి అనుగుణంగా పోతున్నట్లు అనిపిస్తూ ఉంది. పోలింగ్ రోజు కూడా మా పార్టీ వాళ్ళందరినీ లోపల పెట్టి తర్వాత వాళ్ళు మాత్రం ఏజెంట్లకు లేకుండా చేయాలని నేను అందరికి పిలుపునిస్తున్నాను. అవసరం వస్తే అందరూ చేయలేకపోతాం, నష్టమేం లేదు. కానీ పోలింగ్ రోజు ప్రకటన ప్రజలు కూడా స్వేచ్ఛగా ఓటు వేసుకోండి. మీ ఓటు వేయడానికి ఎవరు నివారణ చేయడానికి వీల్లేదు కాబట్టి ఓటు స్వేచ్ఛగా అండి. ఇలాంటి దుర్మార్గపు చర్యల్ని నియంతృత్వ పాలనని మనం అంతా కూడా ఎదిరించే తప్ప అనంతపురానికి భవిష్యత్తు ఉందని చెప్పి అనిపిస్తుంది. ప్రమాణం ఉంది. మీరు కూడా గడుకుంటే ప్రజలకు ఇసుక కానీ మద్యం కానీ రకరకాల ఇబ్బందులు, తర్వాత ఈ పోలీస్ స్టేషన్లో ప్రైవేట్ పంచాయతీలు, అదేవిధంగా ఏమైనా ల్యాండ్ కన్వర్షన్ కావాలంటే మామూలు చేయాలా, ఇసుక దొరక రకరకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రజల్లో మార్పు వచ్చింది. ముఖ్యంగా ప్రజలు అభివృద్ధి సంక్షేమాన్ని కంటే ప్రశాంతత కోరుకుంటారు, స్వేచ్ఛ కోరుకుంటారు. వీళ్ళకి అనుసరణలో అధికారులంతా పనిచేయాలా, నిజాయితీ అధికారులు కూడా మదనపడుతున్నారు. ఎందుకు ఈ మా కర్మ? ఈ విధంగా మేము నిజాయితీ పరిపాలన కోసమే, నిజాయితీమైన వ్యక్తుల కోసమే ఈ పార్టీ ఉంది, ప్రభుత్వం ఉంది, ప్రజలు కూడా దానికి అనుగుణంగా ఉంటారని భావిస్తున్నాం.